హాయ్ అండి, వెల్కమ్ టు ఎగ్ టీ కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎగ్ టీ కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ అండి. అటుకుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కేజీ అటుకులని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని అందులోనే చిటికెడంతా పసుపుని వేసుకొని గరిటతో ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఒక వాయికి సరిపడా అటుకులని ఆయిల్లోకి వేసుకోండి. ఇలా కొద్దిగా ఆయిల్ మరియు పసుపుని వేసుకొని ఈ అటుకులని, పేపర్ అటుకులను తీసుకున్నానండి. వీటిని ఒక 1 మినిట్ పాటు ఆయిల్ అంతా కలిసేలాగా, అలాగే పసుపు మరియు ఆయిల్ అంతా అటుకులకు కలిసేలాగా ఇలా ఒక 1 మినిట్ పాటు వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మొత్తం అటుకులన్నింటినీ సేమ్ ప్రాసెస్లో వేయించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ని తీసుకొని అందులోనే చిటికెడు పసుపుని వేసుకొని గరిటతో మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో అటుకులను వేసుకొని ఒక 1 మినిట్ కానీ 2 నిమిషాలు కానీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మొత్తం అటుకులన్నింటినీ వేయించుకున్నానండి. చూడండి, ఇలా 1 కేజీ అటుకులని వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఇలా ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని బాగా కలుపుతూ వేగనివ్వండి. మంటని మధ్య రకంగా ఉంచుకోండి. అప్పుడే మనకి పల్లీలు అనేవి ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. చూడండి, ఇలా పల్లీలు అనేవి కలుపుతూ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని జీలకర్రని కూడా కాస్త వేగనివ్వండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత 6-7 ఎండుమిర్చిని కూడా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేసుకుందాం. 7-8 వెల్లుల్లిని ఇలా పొట్టుతోనే దంచుకొని వేసుకోండి. ఇందులోనే 1 కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి వేగనివ్వండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా వేగనివ్వండి. చూడండి, మనకి పప్పులు అనేవి బాగా వేగిపోయిన తర్వాత మీకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత ఇందులో చూడండి, అన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా పోపును తీసుకొని ఇలా అటుకుల్లోకి వేసుకోండి. అలాగే బాండీలో మరి కాస్త పోపు ఉంటుంది కదా, మరికొన్ని అటుకులని ఇందులోనే వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం అటుకులన్నింటినీ ఆయిల్ మరియు పప్పులు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మనకి అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈరోజు రెసిపీ వేడి వేడిగా అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అటుకులని ఆయిల్లో ఫ్రై చేసాం కదా, తింటుంటే క్రంచీ క్రంచీగా ఉంటుందండి. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి ఈరోజు రెసిపీ అటుకుల మిక్చర్ని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.